చూడండి ఎంత బాగా పొంగిందో పూరి అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి కొబ్బరితో అయితే పూరీలు అయితే చేస్తున్నానండి, పచ్చి కొబ్బరితో అయితే. ఇంకెందుకు ఆలోచన ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇంకా ఇక్కడైతే బ్రౌన్ పాట్ అయితే తీసుకున్నానండి. చాలా మంది వీడియోస్లో అయితే ఈ బ్రౌన్ పాట్ ఎలా తీస్తారండి అని అడుగుతున్నారండి. ఇంకా నేనైతే ఇప్పుడు తీసి చూపిస్తున్నానండి. ఇంకా పీలర్తో అయితే తీస్తున్నాను. ఇలా చూడండి, ఇలా పీలర్తో తీసుకుంటే మనం బీరకాయలు గీరుతుంటాం కదండి, ఆ గీరే దాంతో తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇంకా మీరు కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి పీలర్తో అయితే. చూడండి, ఇలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు అంతా తీసేసుకున్నాం కదండి, ఇలా తురిమేసుకుందామండి. చూడండి, ఇంకా తురిమేసుకున్నాను. చూడండి, కొబ్బరిని అయితే కొలుచుకుందామండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు దాకా అయితే కొబ్బరి తురుము అయితే తీసేసుకుంటున్నానండి. హాఫ్ కప్పు కొబ్బరి తురుముకి 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకోవాలి. దీన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడైతే చూడండి, ఒక బౌల్ తీసేసుకొని ఇంకా ఇందులోకి 2 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు వేసుకున్నాను కదండి, ఇంకొక కప్పు అయితే వేస్తున్నా. చూడండి, ఇంకా 2 కప్పు కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఈ పూరీలకి సరిపడినంత, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా. అలాగే ఇందులోకి మనం కొబ్బరిని అయితే మిక్సీకి పట్టుకున్నాం చూడండి, ఇలా బాగా పొడి పొడిగా ఉండాలన్నమాట. దీన్ని కూడా ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ బియ్యం పిండిలోకి అయితే వేసేసుకుంటున్నా. ఇదంతా ఈ పిండిలో బాగా కలిసిపోయేటట్లు ఫస్ట్ కలుపుకుందామండి. ఇలాంతా కలిపేసుకొని ఒకసారి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే తడుపుకుందామండి. ఇక్కడ ఏమి హాట్ వాటర్ అయితే ఏం లేదండి, ఇంకా మామూలు వాటర్ అయితే దాంట్లోనే పిండిని అయితే తడిపేసుకోవాలి. కొద్ది కొద్ది వేసుకుంటూ తడుపుకోవాలి. చూడండి, మొత్తం ఒకటేసారి వేసుకోకూడదు, మళ్ళీ పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ సేమ్ మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలానే తడుపుకోవాలి. చూడండి, పిండి తడిపేసుకోవడం అయితే అయిపోయింది. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, ఇంకా లాస్ట్కి చివరిన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకుందామండి. ఇంకా ఒక 5 మినిట్స్ అలానే వదిలేసుకుందామండి. చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండి అయితే.
ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఇంకా ఇలా ఉంది పిండి. అయితే ఇంకా మనం వీటిని అయితే ఉండలు అయితే చేసేసుకున్నామండి. ఫస్ట్ ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని మనకు ఎంత కావాలో అంత తీసేసుకుందామండి. ఈ సైజ్ అయితే తీసుకున్నానండి నేను. ఇలా అయితే ఉండలు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా. చూడండి ఇంకా పిండి వేసేసుకొని ఇంకా చపాతీ అయితే తిక్కేసుకుంటానండి. ఇంకా పూరీ అయితే తిక్కేస్తున్నానండి. ఇంకా చూడండి ఇలా ఒక మూతతో అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే షేప్స్ బాగా వచ్చాయనేసి. చూడండి ఈ విధంగా అయితే ఉండాలి. చూడండి ఈ విధంగా అయితే ఉంటే చాలు, ఇంత మందంగా, ఎక్కువ మందమొద్దు, ఎక్కువ పలచాగొద్దండి. చూడండి మీరు ఇంకా చిన్న చిన్న పూరీలైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీలాగా తిక్కేసుకొని దీంట్లోనే ఒక 2 పూరీలు అయితే చేసేసుకోవచ్చండి. చూడండి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇంకా పూరీ అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి పూరి అయితే మనకి ఎలా పొంగిందో. మనం మైదా పిండి అయినా పొంగుతాయో లేదో, బియ్యం పిండితో చేసినా కూడా ఎంత బాగా పొంగింది చూడండి. ఇంకా కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్కి తిప్పేసుకుందామండి. ఇంకా ఇప్పుడైతే 2 వైపులా కాలిందండి. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా పూరీ అయితే. చూడండి దీన్ని కూడా తీసేసుకుంటున్నాను ఇంకా. ఇంకా తిప్పుకుంటే 2 వైపులు అయితే కాల్చేసుకోవాలండి. ఇంకా ఇది కూడా కాలింది. ఇలానే మొత్తం మొత్తం పూరీలు అయితే కాల్చుకోవాలండి. ఇంకా చూడండి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నానండి. చూడండి ఇంకా టేస్ట్ అయితే చేస్తానండి. చూడండి మీకు ఈ లోపల కూడా ఎంత సాఫ్ట్ అయితే, అంత సాఫ్ట్గా ఉంది చూడండి. ఇంకా పూరి అయితే చాలా బాగా అంటే చాలా బాగా పొంగింది, లోపల కూడా బాగా కుక్ అయిందండి. ఇంకా ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. బియ్యం పిండితో పూరీలు, అలా పచ్చి కొబ్బరి బియ్యం పిండితో పూరీలు అయితే టేస్ట్ చేస్తున్నానండి.
మనం పూరీలు చేసుకున్నాం కదా, ఆ పూరీల కంటే ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్టీగా ఉందనండి. చాలా అంటే చాలా బాగున్నాయండి పచ్చి కొబ్బరి, అలాగే బియ్యం పిండి పూరీలు అయితే కొబ్బరి ఫ్లేవర్ మనకు బియ్యం పిండి ఫ్లేవర్ మొత్తం అయితే అన్ని కనిపిస్తున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మామూలు పూరీల కంటే ఇవైతే ఇంకా చాలా బాగున్నాయండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.